హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి యష్ బంగారాన్ని తీసుకొని మౌని వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది. ఇంక మనం సారి పంపించాలి కదా, దానికోసం అని చెప్పి ముందు రోజే చలిమిడి చేశాను. చలిమిడితో పాటు మా ఏరియాలో పసిపిల్లల్ని ఎత్తుకొని అత్తవారింటికి వెళ్తుంటే ఇంకేం పంపిస్తారు అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇంకా మౌని వాళ్ళు వాళ్ళ అత్తగారింటికి బయలుదేరి వెళ్లే వరకు ఈ వీడియోలో చూస్తారు. ఇంక వీడియోని మీరు ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంక ఇక్కడ చూడండి, యష్ బంగారం దగ్గరుండి చలిమిడి చేయించుకుంటున్నాడు. ఇప్పుడు వీడియో తీయడం కోసం పిలిచావు నువ్వు? మా వారు షాప్లో ఉన్నారు. ఇంకేదో పని పడింది తనతోటి, ఇంకా ఫోన్ చేశాను. ఇంక ఈలోపు ఆ పని అయిపోయింది, ఇంక వచ్చిన తర్వాత ఏం లేదులే ఊరికే చేశాను అనేసరికి వీడియో తీయటానికి రమ్మన్నావు కదూ అని నవ్వుతున్నారు. ఇంకా మనం చలివిడి ఎప్పుడు చేసినా కూడా, ఇంకా దేని పర్పస్గా తీసుకువెళ్ళటానికి చేసినా కూడా ముందు రోజే చేసి ఒక రాత్రి పూట నిద్ర ఉండాలి అంటారు. ఇంక ఇదైతే పంచదార చలిమిడి. ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చూడండి కావాలంటే ఎవరైనా. ఇంకా కౌశల్య అయితే యష్ బంగారం అన్నప్రసన్న ముందు రోజు రమ్మన్నాను కదా, అందుకే తను కూడా ఉంది. ఇంక ఇక్కడైతే తను నేను ఇద్దరం కలిసి ఈ చలిమిడి తిప్పుతున్నాము. ఇది తిప్పటం చాలా కష్టంగా ఉంటుందండి, ఒక్కళ్ళని తిప్పాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అవసరం లేదు, నీకు తెలుసు కదా, నాకేం తెలుసు. వారు వంటలు చేసేటప్పుడు ఏదో ఒకటి సలహాలు ఇస్తూ ఉంటారు, అలా నవ్వుకుంటూ ఉంటాంలేండి, ఏమనుకోకండి. ఇంక ఈ చలిమిడి కూడా చాలా బాగుంటుంది. ఇందులో మంచిగా ఎండు కొబ్బరి ముక్కలు వేయించేస్తాము, గసగసాలు, నెయ్యి, యాలక్కాయల పొడి, జీడిపప్పులు ఇవన్నీ వేస్తాగా చాలా టేస్ట్గా ఉంటుంది. మా వారికి అయితే అసలు ఎంత ఇష్టమో చలిమిడి అంటే. విడిగా కూడా అప్పుడప్పుడు నన్ను చలిమిడి చేయచిన్నా అని అడుగుతూ ఉంటారు మా వారు, అంత ఇష్టము. ఇంకా ఆ తర్వాత చలిమిడి చేయటం అయిపోయింది, కౌశల్య ఇంటికి వెళ్ళిపోయింది. ఇంక ఇది ఆ తెల్లారి పొద్దున్నే. ఈ చలిమిడి కూడా అప్పటికప్పుడే క్యాన్కు పెట్టకూడదు, ఆ నైట్ అలా ఉంచి తెల్లారి సర్దాలి. ఇక్కడ డబ్బాలో పెడదామని కూర్చున్నాను. అసలు చూడు, అటు ఇటు పట్టుకొని చూడు చూడు. మన యష్ బంగారం చూసారా, ఆ చలిమిడి గిన్నె మీద కూర్చోబెడితే ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా తనే మోత తీస్తున్నాడు చూడండి. ఇంకా మన మౌని అక్కడే ఉందంటే మమ్మల్ని ఎంజాయ్ చేయనిస్తుంది చెప్పండి. ఇంకెందుకు అనుకోవటం, ఇంక ఈ చలిమిడి అయితే డబ్బాలోకి పెట్టేస్తాను. ఇంక మనం ఇందులో కొబ్బరి మొక్కలు ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ పైకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసి ఇంకప్పుడు డబ్బాలో పెడతాను. ఇలా సారి పంపించడం అంటే రకరకాలుగా పంపిస్తూ ఉంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగుంటుంది. కానీ ఎక్కడైనా కానీ ఈ చలిమిడి మాత్రం ఉంటుంది. ఇంకా మిగతాయి స్వీట్స్, హాట్స్ అవన్నీ కూడా మారుతాయేమో, కానీ ఈ చలిమిడి మాత్రం కామన్గా ఉంటుంది అందరిళ్లల్లోనూ. మామూలుగా అయితే మౌని మొదటిసారి ఎష్నెత్తుకొని వెళ్ళేటప్పుడే చలిమిడి పంపించాలి, కానీ డైరెక్ట్గా లండన్ నుంచి వచ్చినప్పుడు నేను కూడా అక్కడే ఉండటం వల్ల వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చి వెళ్ళేటప్పుడు పంపిస్తున్నాను. ఒక్కొక్కసారి మన వీలును బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ చలిమిడికి మాత్రం చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. మా ఏరియాలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యష్ బంగారాన్ని ఎత్తుకొని మౌని వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది, అది ఫస్ట్ టైం అయితే పంపిస్తాము. మనకు వీలు కాలేదు కాబట్టి ఇంక ఇప్పుడైనా పంపిస్తున్నాను. లేదు, యష్ బంగారాన్ని ఎత్తుకొని మౌని ఫస్ట్ టైం వాళ్ళ అత్తగారింటి నుంచి మన ఇంటికి వస్తున్నా కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళు చలిమిడి పంపించాలి, అలా ఉంటుంది. అప్పుడే కాదు, సీమంతం చేసేటప్పుడు కూడా అత్తగారింటి దగ్గర సీమంతం చేస్తుంటే పుట్టింటి వాళ్ళు చలిమిడి తీసుకొని వెళ్తారు. అదే పుట్టింటి దగ్గర సీమంతం చేస్తుంటే కనుక అత్తగారు వాళ్ళు తీసుకొస్తారు. లేదు, అక్కడికి మనం సీమంతం చేస్తుంటే చలిమిడి తీసుకొని వెళ్ళామనుకోండి,
మళ్ళీ సీమంతం అయిపోయిన తర్వాత పుట్టింటికి అమ్మాయిని తీసుకొని వస్తాం కదా, అప్పుడు అత్తగారు వాళ్ళు మళ్ళీ చలిమిడి చేసి పంపిస్తారు. ఇంకా ఇలా ప్రతి చోట కూడా ఈ చలిమిడికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. మనకు తాంబూలంగా పెట్టేవటానికి కూడా పళ్ళు కావాలి కదా, ఇంక వాటి కోసమని అరటిపళ్ళు తెప్పించాను. ఇంక మనం ఏ పళ్ళు అయినా తీసుకోవచ్చు, బత్తాయిలు, కమలాలు, యాపిల్స్ ఇలా ఏవైనా కానీ, కానీ అరటిపళ్ళు అయితేనే నిండుగా ఉంటుంది అంటుంది మా అమ్మ. ఒకసారి అరటిపళ్ళలో డ్యామేజ్ ఉన్నవి కూడా ఉంటాయి కదా, అందుకే ఒకసారి చూసి సర్దుతున్నాను అన్నీ మంచిగా ఉన్నాయా లేవా అని. ఇంక ఇక్కడ మా అమ్మ బాధ వినండి, మౌని మంచి డ్రెస్ కానీ మంచి చీర కానీ కట్టుకో మౌని అంటుంది. ఆహా అంటుంది మౌని, ఉంటారు వెళ్ళేటప్పుడన్నా ముచ్చటగా పెట్టుకోరు ఏందో కానీ నాకు అస్సలు అర్థం కాదు. విన్నారా మా అమ్మ బాధ? ఇంకా అంటుందన్నమాట, మంచి చీర కానీ డ్రెస్ కానీ మంచిది వేసుకోమని వెళ్ళేటప్పుడు అంటుంది. ఆహా చిరాగ్గుందమ్మా, నాకు ఓపిక లేదు అంటుంది. ఇలా సారీ తీసుకొని వెళ్ళేటప్పుడు కళకళలాడుతూ వెళ్ళాలి అని చెబుతుంది మా అమ్మ. ఒకప్పుడైతే అసలు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్తున్నాము అంటే ఒక సంవత్సరం పాటు మాత్రం ముఖ్యంగా అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకొని, ఇంకా కాళ్ళకు పసుపు రాసుకొని, తలనిండా పువ్వులు పెట్టుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని అలా వెళ్ళేవాళ్ళము. ఇంక ఇప్పుడు పిల్లలు అవన్నీ మనం చెప్తే చేసే పరిస్థితుల్లో ఉన్నారా చెప్పండి. ఇంకా వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా చీరలు కట్టుకుంటారు, రెడీ అవుతారు. వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తే ఈ అమ్మమ్మ చెప్పినా అమ్మ చెప్పినా చేయరు. ఇంక ఇక్కడైతే స్వీట్స్ కూడా చేయటానికి నాకు ఖాళీ లేదు. ఇంక మా ఫ్రెండ్ సీతకి చెప్పి లడ్డూ చేయించాను స్వీట్ కింద. మామూలుగా ఉట్టప్పుడు సారీల్లో ఎప్పుడైనా సరే హార్ట్ కింద బూందీ పంపిస్తారు, కానీ అసలు కొన్నిసార్లు అయితే హార్టే పంపించరు. కొంతమందికి ఏమో హార్ట్ కూడా పంపించుకుంటూ ఉంటారు. ఇంకా ఇలా పసిపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా బూందీ అలాంటివి కాకుండా ఇలా చక్రాల చుట్టలు చేసి పంపిస్తారు. ఇంకా నాకైతే చక్రాల చుట్టలు చేయటానికి తీరిక దొరకలేదు, లేకపోతే నేనే చేసేదాన్ని. ముందైతే మా ఫ్రెండ్ సేతికి బూందీ కూడా చేయించమని చెప్పాను. ఇంకా ఆ తర్వాత గుర్తొచ్చింది, ఒకసారి అడుగుదాంలే అని అడిగాను చక్రాల చుట్టలు చేయించుతారా సీత అని. ఆ షాపులోకైనా చేయించుతూనే ఉంటాం అక్క అన్నది. సరే చేయించి అయితే అన్నాను. ఇంకా చేయించారు. ఇంక మా వారెళ్ళి ఈ చక్రాల చుట్టలు లడ్డూలు తీసుకొచ్చేసారు. ఇప్పుడు కనపడుతుంది, ఇప్పుడు మంచిగా కనపడుతుంది. ఇంక పళ్ళు కింద అరటిపళ్ళు తెప్పించాను కదా, ఇంకా పళ్ళు ఒక్కటే ఇస్తే సరిపోదు కదా. తాంబూలం అంటే తమలపాకులు, అలాగే ఒక్క పొడి తీసుకోవాలి. ఇంక ఇప్పుడు ఎవరం కూడా ఒక్క పొడి తెప్పించట్లేదు కదా, సోప్ ప్యాకెట్లే కదా తెప్పించేది. ఇంకా అవే తీసుకొచ్చారు. ఇంకా అన్నీ కూడా సర్దేస్తున్నాను. ఇదిగోండి మనం సారీగా పంపిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, చలిమిడి, లడ్డూలు, అలాగే చక్రాల చుట్టలు, ఇంకా పళ్ళు, ఆకులు, వక్క ఇంతవరకు పంపిస్తున్నాను. మరి మీ ఏరియాల్లో పసిపిల్లల్ని ఎత్తుకొని వెళ్తుంటే ఇంకా ఏమేమి పంపిస్తారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ మౌని, యశ్ బంగారం వెళ్ళటానికి కూడా రెడీ అయిపోయారు. ఇటు తిరగండి సార్, మీరు వాదించుకోండి, తర్వాత వాదించుకుందరు కానీ మీరు నానా బంగారు ఎస్లు ఎక్కడికి వెళ్తున్నావు? నాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? గుజ్జు బంగారు వెళ్తున్నావా? మీ అమ్మనంటే చీర కట్టుకోమను, తాతమ్మ చెప్తుంది చీర కట్టుకోమను, జేజమ్మ చెబుతుంది కానీ, ధను చెబుతుందంట కానీ, మీ అమ్మని చీర కట్టుకోమని చెప్పు. నువ్వు చెబుతావా? చెప్తావా? కౌశల్య మనవరాలకి వెళ్ళిపోయేదేనంత. మా అమ్మను ఉడికించడానికి ఇందాక ఇంకా పాత డ్రెస్ చూపించిందంట, ఈ డ్రెస్ వేసుకుంటున్నానని మౌని. ఇంక మా అమ్మకు ఆ డ్రెస్ చూస్తే ఇంకా కోపం వచ్చిందంట, ఎవరికైనా తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అన్నంత కోపం వచ్చిందంట. ఇంక నయమేలమ్మ, చీర కట్టుకోకపోయినా కనీసం ఇలా కొత్త డ్రెస్ అన్నా వేసుకున్నావు అని అంటుంది. అలా అమ్మమ్మ మనవరాలు ఇద్దరు సరదాగా వాదించుకుంటూ ఉంటారు. మా అమ్మ అలా చేయాలి ఇలా చేయాలంటుంది, ఎందుకు చేయాలంటుంది మౌని. ఆచెళ్తున్నావా? మళ్ళీ ఎప్పుడొస్తూ నేను బంగారు ఎప్పుడొస్తుంది కనమా? ఎప్పుడొస్తావు? అచ్చుజీ యశమ్మా మా యశమ్మ బంగారు కండు పుట్టాడు.
ధను దగ్గరికి వెళ్ళావా? ధను అని పిలిపిస్తుంది అంటే నీతో తెలుసా నీకు? ముజ్జమా వీడు కూడా ఉంటాడమ్మా, అట్లా వీడు కూడా అట్లనే ఫీల్ అవుతాడు. అదొక ఆనందంగా అన్ని రెడీ చేసుకుంటుంది మమ్మీ. ఎంతసేపటికి? రేపు మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం నుంచి రెడీ అవుతుంది మళ్ళీ. చాప కూడా తీసుకెళ్తుంది మహేంద్ర కొంప తీసి. మళ్ళీ రేపు మధ్యాహ్నానికే వచ్చేస్తారు, అదే నవ్వుతున్నాను. ఇంకెక్కడ బొట్టు పెట్టేస్తున్నాను మౌనికి. రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి యశ్ జూన్ చెల్లెమ్మ. యశ్ గా చిన్నది బెటర్ రాదు, ఇంక ఇలా పసిపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్తున్నారంటే ఇంకా వాళ్ళ లగేజీయే బోల్డ్ అంత ఉంటుంది. అది ఒక్క రోజుకు వెళ్ళినా 10 రోజులకు వెళ్ళినా కూడా అంత లగేజ్ మాత్రం ఉండాల్సిందే. ఇంకా పండు అయితే కార్ తీసుకొని వచ్చేసాడు. ఇంక యశ్ బంగారాన్ని కార్ సీట్లో పడుకోబెట్టేసి ఇంకా లగేజీ అంతా కూడా సర్దేసుకుంటున్నారు. ఇంకా బయలుదేరిపోతున్నారు. బాయ్ నానా. బాయ్ 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 యశ్. ఇటు 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 కన్నా జాత బాయ్. రేపు త్వరగా వచ్చేయని నాకు చెప్తుంది కదా. ఇంకా యశ్ బంగారం అన్నప్రసన్న అయితే వేదాద్రులు మొక్కుండి అక్కడ తీర్చుకున్నాం కదా. ఇంకా వాళ్ళ అత్తగారింటి దగ్గర ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు అన్నప్రసన్న మళ్ళీ. ఇంకా అందుకని నన్ను త్వరగా వచ్చేయని చెప్తుంది. ఇంకా అలా యశ్ బంగారాన్ని ఎత్తుకొని మౌని సార్ తీసుకొని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత స్నానం చేసేసి ఇంకా రోజు శనివారం అన్నమాట. పొద్దున్నే గుడికి వెళ్ళటానికి కుదరలేదు, మళ్ళీ సాయంత్రం 6:30 గుడి తీస్తారు కదా. ఇంకా అప్పుడు గుడికి వచ్చాము. ఇంకా గుళ్ళోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని పులిహోర ప్రసాదంగా పెట్టారు. ఇంకా ప్రశాంతంగా కాసేపు కూర్చొని తిని ఇంకింటికి వచ్చేసాము. అదండి సంగతి. మన మౌనమ్మ యష్ బంగారాన్ని ఎత్తుకొని సార్ తీసుకొని అలా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. మరి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.